తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవరకొండ కొండమల్లిపల్లి మరియు చింతపల్లి మండల కేంద్రాలలో మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు కొండమల్లిపల్లి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దసరు నాయక్, వెంకటరెడ్డి, తెరాస మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోపిడి కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్ రావు, తెరాస మండల ప్రధాన కార్యదర్శి ఉజ్జిని నరేందర్ రావు, తెరాస మండల ప్రచార కార్యదర్శి వింజమూరి రవి, తెరాస యూత్ మండల అధ్యక్షులు ఉజ్జిని నరసింహారావు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆదిరాల కృష్ణయ్య, మైనారిటీ అధ్యక్షులు చాంద్ పాషా, తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆరకంటి మురళి, రైతు విభాగం అధ్యక్షులు మర్రు రామారావు నాయకులు పాల్గొన్నారు. ప్రదాత గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 15, 16, 17 తేదీలలో మరి ఈ జన్మదిన సంబరాలు జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించిన పద్ధతుల్లో దేవరకొండ నియోజకవర్గంలో నిన్నటి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అనాథ ఆశ్రమంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి కూడా మరి అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్ల పంపిణీ, బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో 31 మండల కేంద్రాల్లో మరి ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా నిన్నటి రోజు బ్రహ్మాండంగా జరిగినాయి. ఈరోజు రక్తదాన శిబిరాలు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు దేవరకొండ నియోజకవర్గ కేంద్రమైన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు చాలామంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ గారి మీద నమ్మకంతో, ప్రేమతో, అభిమానంతో ఈ రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. రేపటి రోజు మరి అన్ని మండలాల్లో వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో బాగుండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక ప్రధాన భూమికను పోషించే పద్ధతుల్లో ఆ భగవంతుడు వారికి మరి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అందరి తరఫున నల్గొండ జిల్లా ప్రజానికి తరఫున కోరు.